వారికి సకాలంలో రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నెలలో రెండోసారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. 25 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమని అన్నారు. కరోనా వ్యాధి ఉద్రితంగా ఉన్న ఈ సమయంలో మానవతా దృక్పథంతో తోటి వారికి సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో రక్తదానం చేయడానికి ముందుకు రావడం మంచిదని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు కిరణ్ రాజు, సంతోష్ గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు. బీటీ టాప్ బ్లడ్ బ్యాంక్ లో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఏ పాజిటివ్ బి పాజిటివ్ రక్తదాతల నుండి రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కరోనా మహమ్మారి ఇంత తీవ్రంగా ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ నిజంగా మానవతా దృక్పథంతో తోటి మనుషులకు సహాయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 25 మంది యువకులు ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అనేది కామారెడ్డి యొక్క యువకుల యొక్క మానవతావాదానికి ప్రతీకగా కనబడుతుంది. ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆ శవం వరకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఈ సమాజంలో మరి నిజంగా ఎవరు బాధపడుతున్నారు? గర్భిణులు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు. మరి వారికి రక్తం అందించాలి. మన ఒక పిలుపు మేరకు కేవలం ఒక వాట్సాప్ ద్వారా, ఒక పేపర్ ప్రకటన ద్వారా ఇంతమంది యువకులు స్వచ్ఛందంగా కదిలి రావడం అనేది సమాజంలో ఉన్నటువంటి మానవతావాదానికి ఒక దర్పణంగా నిలబడుతుంది. వీరందరినీ స్ఫూర్తి తీసుకొని ఇలా సమాజంలో కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.